धन्यवाद कार्यक्रम वल्ली व्यक्ति कल्लु गीत कार्मिकुलु आयने वच्चि कल्लु तीसुकुने टाइम काकुंडा वेरे टाइम लो भवन निर्माण कार्मिकुडिगा कूडा वर्क चेस्तू उंटाडु ప్రమాదవశాత్తు భవనం మీద నుంచి పడిపోవడం వల్ల అతను ప్రస్తుతానికి నడిచే దీనిలో లేరు పడిపోయిన వ్యక్తి అతనికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు ఈ మధ్యలో కాలంలో జరగడం వల్ల అతని మీద ఆ కుటుంబం ఆధారపడి ఉండడం వల్ల ఆ కుటుంబానికి కొంచెం ఆర్థికంగా స్థోమత లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు అన్న విషయం ఏరాడ నుంచి మన చెల్లిపోయిన సన్యాసరావు గారు అప్పలరాజు గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది సంఘం దృష్టికి గాజాకల యాత శక్తిపంచ గౌడ ఈడిగ శ్రీశైలం సంక్షేమ సంఘం ఉంది ఆ సంఘానికి తీసుకురావడం ఆ సంఘం వాళ్ళు నాకు తెలియజేయడం జరిగింది ఆల్రెడీ నేను యారాడ గ్రామం అంతకు ముందు ఉండకుండా ఈ సంఘం వాళ్ళందరూ కూడా మాతో కలిసి ఇలాంటికి సహాయం చేయాలి అనుకుంటే ముందుగా చాలా యాక్టివ్గా నేను ఏ విషయం చెప్పినా సరే ఫలానా వ్యక్తికి అక్కడ బాగలేదు వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా సహాయం అందించాలి అని చెప్పిన వెంటనే ముందుకొచ్చి మనందరం కలిసి వెళ్దాము మేము కూడా వాళ్ళకి వచ్చి మేము అందరం మీతో ఉన్నామనే భరోసాని మేము వాళ్ళకి ఇస్తామని చెప్పి చెప్పడం మాతో కలిసి వచ్చి వీళ్ళకి సహాయాన్ని అందించడం కూడా జరుగుతుంది ఇక్కడ ఆరాడ గ్రామంలో వేరే సంఘాలకు ఎటువంటి సహాయం కావాలనుకున్నా సరే మా దృష్టికి కనుక తీసుకొని వస్తే మేము కంపల్సరీగా మేము చేయగలిగే సహాయాన్ని మాత్రం మేము మీ వాళ్ళకి మా వాళ్ళకి అందిస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా ఫ్యాక్షన్లు కానీ ఏమీ రావట్లేదని ఇప్పుడే తెలియజేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాకు యాత కులస్తులకి డైరెక్టర్గా నన్ను నియమించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ మా కులస్తులకి ఈరోజు ఈ ప్రాబ్లం వచ్చినందుకు మేము ఈ సమస్యని మన ఎమ్మెల్యే గారు నాగరెడ్డి గారి దృష్టికి అలాగే ఎవరి ద్వారా అయితే వీళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవుతుందో వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్ళి వీళ్ళకి ఫంక్షన్ రావడానికి కానివ్వండి లేకపోతే ముందు ముందు ఏమైనా ఆర్థికంగా కానీ ఏమైనా వైద్యపరంగా కానీ వీళ్ళకి అవసరం కనుక ఉన్నట్లని మాకు తెలియజేస్తే సంఘం ద్వారా కానివ్వండి మా ద్వారా కానివ్వండి లేకపోతే ఎమ్మెల్యే గారి నిధులు వారు ఏదో ఒక ద్వారా వీళ్ళకి సహాయం అందే విధంగా మేము చూస్తామని తెలియజేస్తున్నాం ఈరోజు వీళ్ళకి ఏదో చేస్తామని కాదు ఫస్ట్ మా వాళ్ళు ఉన్నారు అనే ధైర్యాన్ని వీళ్ళకి ఇవ్వడం కోసం ఈ ఇక్కడ వరకు రావడం జరిగింది ఈ సమస్యని మా దృష్టికి తీసుకొచ్చిన ఈ ఏరాడ గ్రామస్తులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమం అంటే ఏదో ఒక సాటిస్ఫాక్షన్ మా వాళ్ళకి మనం ధైర్యాన్ని ఇచ్చామనే సాటిస్ఫాక్షన్ ఇచ్చినందుకు గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పడిపోవడం జరిగింది దానికి చెల్లిపోయిన సన్యాసరావు గారు అలాగే వల్లి అప్పలరాజు గారు మరి మా గ్రామంలో ఈ విధంగా ఉందని చెప్పేసి మరి గాజువాక సంఘానికి చెప్పడం దాంతో సంఘ పెద్దలతో మాట్లాడడం సార్ మన సజాతీయుడు ఇలాగ బిల్డింగ్ మీద నుంచి పడిపోయాడు ఆ కుటుంబాన్ని మనం పరామర్శించి రావాలని చెప్పేసి చెప్పిన వెంటనే మన ఆనరబుల్ ప్రెసిడెంట్ అయినటువంటి దొంగ దేవనరాజు గారు కానీ అలాగే పెద్దలు సప్పి నాగరాజు గారు కానీ ఉను నాగేశ్వరరావు గారు అలాగే మరి సన్ని మన ఆర్గనైజ్ సెక్రటరీ కడవల నాయుడు అలాగే యువ నాయకుడు ఉత్సాహవంతుడు అయినటువంటి అప్పలరాజు మరి వీళ్ళందరూ సార్ మన సొసైటీకి కష్టం వచ్చింది కాబట్టి మనం కనీసం వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సి రావాలని చెప్పేసి చెప్పడం మా సంఘం తరపు నుంచి వెంటనే ఏపీ స్టేట్ కార్పొరేట్ డైరెక్టర్ అయినటువంటి శ్రీమతి అనిపించిన లక్ష్మి గారికి ఈ విషయం చెప్పాం మనం అందరం వెళ్లి మీతో పాటు నేను వస్తాను నేను కూడా వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి మన చేతలైనంత వరకు సాయి సహకారం అందిద్దామని చెప్పేసి ఆమె వెంటనే స్పందించడం అదేవిధంగా మరి ఈ కుటుంబానికి ఇప్పుడే కాకుండా ముందుకు కూడా సంఘం నుంచి సంఘ పెద్దలు అందరూ కూడా పెద్ద మనసు చేసుకుని ఇంకా ఆ కుటుంబానికి సాయి సహకారం అందించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను గీతా సంఘం నుంచి మళ్ళీ తౌడయ్య గారు బిల్డింగ్ మీద నుంచి పడిపోయిన కారణంగా మాకు ఈ గ్రామస్తులు చెప్పగా డైరెక్టర్ లక్ష్మి గారితో మేము రావడం జరిగింది చూస్తాము వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పరిస్థితులు చూసి మాకు చాలా బాధాకరంగా ఉంది మేము అంటే ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఆమె పిలవగానే ఆమె వెనకాల మేము వచ్చాం మేము కూడా ఇంటికి వెళ్లి అన్ని రకాలుగా చూసుకొని మా తగినటువంటి సహాయ సహకారాలు వాళ్ళ కుటుంబానికి అందిస్తామని చెప్పేసి
మీ గ్రామస్తులకి వాళ్ళ కుటుంబానికి నేను తెలియజేసుకుంటూ సర్వేం చాలా హనుమాన్ లక్ష్మి హనుమాన్ అప్పారావు కూడా మరి ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసిన తర్వాత హనుమాన్ లక్ష్మి గారికి ఏకకార్మిక డైరెక్ట్ పోస్ట్ రావడం వల్ల చాలా మంది నిరుపేదలకి మొత్తం రాజోకాలను కాదు ఇంకా వేరే జిల్లాలు పడింది స్టేట్ లెవెల్లో కూడా మన కార్మిక సంఘాల నాయకులు కానీ కార్యకర్తలు కానీ పనిచేసే సెక్యూరిటీస్ వ్యక్తులు కానీ ఎక్కడ యాక్సిడెంట్ అయినా ఏమైనా సాయ సహకారం అందించరు మన జిల్లాకి మన సంఘాలు మంచి పేరు వస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. యారాడ గ్రామం ప్రజలందరికీ ధన్యవాదాలు. ఫస్ట్గా ఈరోజు మేము ఇక్కడికి వచ్చాం. మన ఏత కమ్యూనిటీ డైరెక్టర్ అయినటువంటి అంటే లక్ష్మి గారు వల్లి తౌడయ్య గారు ఇటీవలే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ లో పనిచేస్తూ ఆస్పెక్టెడ్గా ఆయన పడుకోవడం జరిగింది. ఆయనకి ఎటువంటి సాయ సహకారాలు అందలేని పక్షంలో మన సన్యాసరావు గారు అలాగే ఊరు అప్పలరాజు గారు యాత కమ్యూనిటీ డైరెక్టర్ అయినటువంటి అండబేని లక్ష్మి గారు దృష్టి తీసుకురావడం అధ్యక్షులైనటువంటి అండబేని అప్పారావు గారు దృష్టి తీసుకురావడం జరిగింది. ఈ అండబేని లక్ష్మి గారు గురించి చెప్పాలంటే ఈ ఒక్కడే కాదు, ఇది ఒక్క విషయమే కాదు, మన గాజువాక నియోజకవర్గంలోని ఏ మూలకైనా సరే ఎక్కడైనా సరే ఇలా సమస్య వచ్చిందంటే ముందు ఆవిడ ఉంటారు. ఆవిడ తనతోనే కూడా అండబోయిన అప్పారావు కూడా ముందుండి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి చెయ్యాలి అని చెప్పని నాయుడు కూడా కడవల నాయుడు కూడా చాలా ఉత్సాహంగా ముందుకొస్తూ ఇలాంటి మన కమ్యూనిటీ ప్రజలకి మేము ఉన్నాము, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మేము చూసుకుంటామని ఒక భరోసా ఇస్తూ ఏ మూల గ్రామం కూడా సరే వెళ్ళడానికి అనునిత్యం 24/7 లాగా సర్వీస్ అయిన వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడి నుంచి ఇదే కాదు, ఇక మీదట కూడా ఇటువంటి ఈ కుటుంబానికి ఎటువంటి సాయ సహకారాలు అంద కావాలన్నా సరే మా నుంచి 100% మేము వారికి సాయ సహకారాలు అందిస్తాము. ఈ విషయంలో మరి ఎటువంటి సందేహం లేదు. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తారు. మరి ఈడిగా శ్రీశైల మరి గాజువాక ప్రాంత మరి గౌరవ అధ్యక్షులు మనకు అవకాశం మన మేడం గారి రూపంలో మనకు రావడం జరిగింది. మన ఏదైనా సమస్యని మనం ఆమె దృష్టికి తీసుకెళ్లేట్లయితే అది మనతో కాకుండా మన ప్రాంతంలో మన చెట్టు బల్జీలు మనం అనుభవిస్తున్నటువంటి ఏదైనా సమస్యల్ని మన వరకే కాకుండా అది మిగతా మన స్టేట్ వరకు మన ఏ విధంగా జిల్లాలు దాటి వరకు కూడా మన యొక్క సమస్యని వారి దృష్టికి తీసుకెళ్లి అదృష్టాన్ని కల్పించడానికి మన అందరి దృష్టిని మాత్రం మనకి యాత కార్పొరేషన్ డైరెక్టర్ గా అవడం ముందుగా అదృష్టం అని చెప్పుకోవాలి. నిజంగా అండబోయిన అప్పారావు గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ సన్నీ గారు అలాగే నాగేశ్వరరావు గారు అలాగే పెద్దలు నాగరాజు గారు అలాగే సెక్రటరీ గారు మరి కడవల ఈశ్వరరావు గారు అని మనలో యూత్ నుంచి గాని యువకుల నుంచి కాని ముందు పెద్దల నుంచి కాబట్టి యువకులే దాన్ని ఒక సరిమార్గంలో పెట్టడానికి ఒక మార్గదర్శకం చూపిస్తున్నటువంటి అండబోయిన అప్పారావు గారు యువకులని ఈ యొక్క సంఘంలో మన గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క సంఘాన్ని చాలా వరకు కూడా దృష్టికి తీసుకెళ్లినటువంటి చేసినటువంటి అండబోయిన అప్పారావు గారికి మరొకసారి తీసుకొస్తే సంఘం నుంచి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది మనందరూ వాళ్ళకి ఆర్థిక సహాయంగా మనవంతు సహాయ సహకారాలు అతనికి ఎప్పుడు అందిస్తామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఆయన అన్స్పెక్టెడ్ గా పనిచేస్తూ యాక్సిడెంట్ అయిన వల్ల ఆయనకి ఆర్థికంగా సాయం చేయాలనే ఉద్దేశంతో మరి మన ఏపీ స్టేట్ యాత కార్పొరేషన్ డైరెక్టర్ గారు అయినటువంటి మరి అండబోయిన లక్ష్మి గారు ఆయన ఆమె సొంత నిధులతో ఆమెకు ఉన్నటువంటి శక్తితో మరి కొంత ఆర్థికవంతంగా ఆ నిధులు కూడా ఆ యొక్క దినుసులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆమెకు ముందుకుంటా ఈ సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు పెద్దలు అప్పారావు గారు చాలా విషయాలు చెప్పారు. మరి ఈ యొక్క యారాడ గ్రామంలో చాలా ఏళ్ళుగా చాలా ఇబ్బందులు పడుతూ సంఘాన్ని నడిపించుకునేవారు. అటువంటి పరిస్థితుల్లో మా పెద్దలు మరి ఈ యొక్క సదుపాయం లేక కాలినడకి వెళ్లే ఎన్నో సమస్యలు పడడం జరిగింది. మేము కూడా స్కూల్కి వెళ్లే టైంలో ఒక చేతితో బుక్స్ పట్టుకుని ఒక చేతితో క్యారేజ్ పట్టుకుని వెళ్లే కష్టాలు కూడా మాకు తెలుసు. అవన్నీ తెలుసుకొని మన గ్రామాన్ని కాకుండా మన సంఘాన్నైనా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మాకు ఏర్పడింది. మరి ఆ రోజు నుంచి సుమారుగా నేను 92 నుంచి ఈ సంఘాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి మన సంఘం చాలా వెనకబడి చాలా అన్ని విధాలుగా ఏది కూడా సదుపాయం లేకుండా ఉండేది. అటువంటిది
మరి ఆ రోజు కొంతమంది పెద్దల్ని మేము కలుపుకొని కుర్రలందరం కూడా ఒకటిగా ఏర్పాటయ్యి ఈ యొక్క ఈ గ్రామంలోనే మన యాతా శెట్టిపల్లి సంఘాన్ని అన్ని విధాలుగా ఇటుపక్క మీరు ఎల్లా సరే రోడ్లు గాని డ్రైన్స్ గాని ఎలక్ట్రిసిటీ గాని మరి అవతల వాళ్ళు మేజర్ గా ఉన్నప్పుడు కూడా వాళ్ళందరిని ఎదుర్కొని మంత్రులు గాని ఎమ్మెల్యేలతోనే లైటింగ్ మైక్ సెట్ సౌండ్ సిస్టమ్ అంతా కలిపి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అదే ఎక్కువగా ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది ఏ ఫంక్షన్ అయినా సరే 15,000 మరి మా సంఘానికి బుల్లి తౌటయ్య గారికి మరి ఇలాగ ఇది ప్రాబ్లం జరిగిందని చెప్పి తెలియజేశారు వెంటనే మరి మా ప్రెసిడెంట్ గారు అనుమాన్ అప్పర గారు చొరవ తీసుకుని తప్పనిసరిగా మనం మరి ఆయన పరామర్శ రావాలి సంగతి సభ్యులందరికీ తెలియజేయండి చెప్పి తెలియజేశారు మరి అదేవిధంగా మాకు వెన్నంట ఉండి ఏ కార్యక్రమానికి మేము వెళ్దామన్నా సరే మరి యాత కార్పొరేషన్ డైరెక్టర్ గారు అనేటువంటి అనుమాన్ లక్ష్మి గారికి అలాగే మా ముందు ప్రతిదానికి కూడా మేము వస్తామంటే నేను కూడా వస్తానని విధంగా మా వెంట రావడం ప్రతి కార్యక్రమంలో ఆవిడ ఇన్వాల్వ్ అవడం మాకు చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాము అలాగే ఇక మీదట ఈ తౌటయ్య గారిలే కాకుండా మరి ఎవరికైనా ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా సరే ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మరి మా సంఘం తృప్తి తీసుకొస్తే తప్పకుండా మా సంఘం నుంచి అలాగే మా డైరెక్టర్ అయినటువంటి అనుభవ లక్ష్మి గారి నుంచి మరి మేము అందించిన సహాయం తప్పనిసరిగా అందిస్తామని